విశ్వసనీయ సమాచారం మేరకు గంజాయి ముఠాను అరెస్టు చేశామని పేట్ బషీరాబాద్లోని మేడ్చల్ డీసీపీ కార్యాలయంలో నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లో డీసీపీ కోటిరెడ్డి వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్ మీదుగా గంజాయి తరలిస్తున్నారన్న ముఠాను రాజేంద్ర నగర్ ఎస్ఓటీ దుండగల పోలీసులు పట్టుకున్నారని డీసీపీ తెలియజేశారు. ఒరిస్సా నుండి ఢిల్లీకి వయా హైదరాబాద్ మీదుగా హోండా సిటీ కార్లో తరలిస్తున్నటువంటి 86 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు. దీని విలువ సుమారు 32 లక్షల వరకు ఉండవచ్చునని తెలియజేశారు. ఇద్దరిని అరెస్టు చేయగా మరో 3 పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. రాజేంద్ర నగర్ ఎస్ఓటీ టీము మరియు దుండిగల్ పోలీస్ జాయింట్ ఆపరేషన్లో ఔటర్ రింగ్ రోడ్డు మీద 86 కేజీల డ్రై గాంజాని పట్టుకోవడం జరిగింది. ఇది ఒరిస్సా నుంచి ఢిల్లీకి వెళుతున్న క్రమంలో మన ఎస్ఓటీ వాళ్ళ కుమార్ సింగ్, ఇతను ఒరిస్సా జిల్లా గజపతి డిస్టిక్ ఉదయగిరి నేటివ్. గతంలో 2 కేసెస్లో ఆల్రెడీ గాంజా కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇంకొక లేడీ ఇక్కడ మన దగ్గర ఉన్నది లక్ష్మికి కారులో ఒక మెడికల్ ట్రీట్మెంట్ నిమిత్తం వెళ్తుందని చెప్పేసి వాళ్ళు అడిగిన దగ్గర చెప్పడానికి ఆ ప్రయత్నం చేయడం జరిగింది. ఇందులో మెయిన్ రిసీవర్ అమిత్ అగర్వాల్, ఇతను ఢిల్లీలో ఉంటాడు. తర్వాత మెయిన్ సప్లయర్ రాజు, ఇతను ఒరిస్సా బరంపూర్లో ఉన్నారు. వీళ్ళకి హెల్ప్ చేసిన వ్యక్తి శివ, అక్కడ మనకి ఒరిస్సా మల్కాన్గిరి ప్రాంతంలో కొంత దూరం కార్లో అతను చేసినప్పుడు వెనక డిక్కీ లేపితే ఓన్లీ వాళ్ళ లగేజ్ కనపడదు తప్ప ఈ మెటీరియల్ కనపడదు. వాళ్ళు ఏం చేస్తారంటే లోన సపరేట్గా దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేపిస్తారు అన్నమాట. శైలి పెట్టేసి సపరేట్గా సీక్రెట్ బాక్సెస్ తయారు చేస్తారు. అందులో గతంలో కూడా మనం కొన్ని చూడడం జరిగింది ఇట్లాంటివి. అట్లా వీళ్ళు కూడా మనం సపరేట్గా చేయడం జరిగింది. ఇట్లా వీళ్ళు ఈ విధంగా ఆల్రెడీ గతంలో అరెస్ట్ అయ్యి ఇదే వ్యాపారం చేస్తూ డిఫరెంట్ వ్యక్తులను తీసుకొని పోతూ భార్యాభర్తలుగా నటిస్తూ తర్వాత చెక్కింగ్ చేసినా కూడా దొరకకుండా సీక్రెట్ బాక్స్ తయారు చేసుకొని ఒక ఆర్గనైజ్డ్ వేలో గాంజాని తరలిస్తున్నా కూడా మన ప్రాంతంలో కాకపోయినా కూడా మన ఎస్ఓటీ వాళ్ళు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి ఈ హైదరాబాద్ సరౌండింగ్లో సైబర్వాల్ సరౌండింగ్లో ఏ చీమ చిటుక్కుమన్నా సరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా నెట్వర్క్ డెవలప్ చేసుకొని ఈరోజు దాన్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. మొత్తం ఇందులో 86 కేజీల డ్రై గాంజాని సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా మనకి ఒక హోండా సిటీ కారు. ఎవరు ఇతను? ఇద్దరు కూడా ఒరిస్సా డిస్ట్రిక్టే. అయితే ఎవరైతే మధ్యలో శివ ఉన్నాడో, ఇప్పుడు శివ మనకు అబ్స్కాండింగ్ ఉన్నాడు, శివ కూడా అక్కడ వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేస్తున్నాడు. ఇప్పుడు సునీంద్ర కుమార్ సింగ్కి 2 కేసులు ఉన్నాయి పాతవి. ఒకటి ఏపీలో ఉన్నది, ఇంకొకటి రాజస్థాన్లో ఉన్నది. ఈ గాంజా కేసులో ఉన్నాయి. మహిళ మీద ఏం లేవు, ఏం లేదు. ఇంకా అంటే చూస్తాం, అంటే మనకి మార్నింగ్ మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. అంటే పాత అతని వివరాలు ఉన్నాయి కాబట్టి మనం చెప్పగలను. మొత్తం 5 ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇందులో ఇద్దరిని మనం అదుపులోకి తీసుకున్నాం డైరెక్ట్గా రెడీ హ్యాండెడ్గా. మిగతా వాళ్ళు మెయిన్ రిసీవర్ ఢిల్లీలో ఉన్నాడు, మెయిన్ సప్లయరు బరంపూర్ ఒరిస్సాలో ఉన్నాడు, మధ్యలో మీడియేటర్ కూడా శివ అని చెప్పేసి ఇతను కూడా ఒరిస్సాలో ఉన్నాడు. ఇతను 3-4 సంవత్సరాలు చేస్తున్నాడు.